మద్రాస్ పెద్దమ్మ టెంపుల్. సో మేమందరం కూడా ఆహ్వానితులుగా కావడం చాలా అదృష్టంగా భావిస్తాం. అలాగే మన మద్రాస్ సంబంధించి మద్రాస్ పెద్దమ్మ అంటే మన కులదేవత, మన కులదేవత అందరూ కూడా ఇప్పుడు మా తాత ముత్తాతలు కూడా మీరు కొలుస్తుంటారు. అలాగే ఈరోజు ఈ ఊరిలో ఈ పెద్దరాజు పెద్దమ్మ టెంపుల్ నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ చుట్టుముట్టు ఊళ్ళల్లో చూసుకుంటే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ చాలా ఉన్నాయి. దానికి నీట్గా కూడా ఈ అమ్మవారి టెంపుల్ నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఈ టెంపుల్ చూసిన తర్వాత మనసు చాలా ఎదురుపడింది. రెండోదంటే ఈ లోపల నెట్లు ఎక్కి లోపల రావడానికి ముందే మాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఈ ఊరుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకు ఎమ్మెల్యే ఉండండి, ఎంపీలు ఉండండి, ఏరిలా సర్పంచ్ ఉండండి, వీళ్ళందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నిపుణంగా తెలియజేస్తూ ఈ టెంపుల్ ఇవాళ నిర్మించడమే కాదు, ఈ టెంపుల్కు సంబంధించి ఈ చుట్టుముడు నలుగురుల ప్రదేశంకు సంబంధించిన అందరూ కూడా ప్రతి ఊరికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని ఇంకా మన ముందు కూడా మంచి పొజిషన్లో తీసుకెళ్ళి ఈ టెంపుల్కి సంబంధించి ఈ టెంపుల్ నుంచి చాలామంది భక్తులు కూడా విశేష జనంగా వచ్చి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన ముందు ఈ టెంపుల్ని ఇంకా ముందు బాగా డెవలప్ అవ్వడానికి కూడా ఈ చుట్టుముట్టున్న గ్రామ ప్రజలందరూ కూడా దోహదపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా